Happy birthday, Bobby! Happy birthday, Bobby! Happy birthday! Happy birthday to you, Bobby! Happy birthday! ఇంకేమైనా ప్లాన్ చేశారా? అదంతా ఏం లేదురా, కజేరా. రే, అక్కడి నుంచి ఏదో వినిపిస్తుందిరా బాబీ. Sound is there. Unandi. హ్యాపీ బర్త్డే బాబీ. ఏంట్రా ఈ టైంలో నీకు సర్ప్రైజ్ ఇద్దామని బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే బాబీ. థాంక్యూ. హే, చాలా హ్యాపీగా ఉంది. హాయ్ బ్రో, నా ఫ్రెండ్స్ వీళ్ళంతా. హే తన రాజేష్. హాయ్. అన్షి ఇస్ ఆలియా. హాయ్. హాయ్. ఓకే ఓకే, లెట్స్ గో ఎంజాయ్ ద పార్టీ. కమ్ కమ్. హే, జస్ట్ ఎ మినిట్. పార్టీ నేనిస్తా. మంచి జోక్. హ్యాపీ బర్త్డే బాబీ. హ్యాపీ బర్త్డే. హే, హ్యాపీ బర్త్డే. ఓ షిట్, బాబీ గారి బర్త్డే కదా, మర్చిపోయానే. ఎలా మర్చిపోయానే? హలో. హాయ్ రా బాబీ. సారీ రా, నీకు విషెస్ చెప్పడం మర్చిపోయాను, కొంచెం లేట్ అయింది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రా. ఎప్పుడు వస్తున్నావురా? ఇప్పుడు కొంచెం అర్జెంటుగా సందే ఇంటర్వ్యూ ఉంది, అది అయిపోగానే తీసుకొని బయలుదేరుతాను రా. సారీ రా, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఓకే, ఉంటాను రా, బాయ్. హాయ్ రాజేష్. హాయ్. వాలీబాల్ అంటే ఇష్టమా నీకు? అవును. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్, సో వెరీ నైస్. ఆ ప్రియా, ఆర్ యు ఓకే? ఐ యామ్ ఓకే. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. రాజేష్, నీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం కదా? యా, బేసిక్గా నేను మోడల్. నేను చాలా షోస్ చేశాను. మోడలింగ్ నా ప్రొఫెషనల్. చాలా యాడ్ షూట్స్ కూడా చేశాను. నువ్వు? Well, only acting. Niku, marriage, love, life. Are you not interested? You're from? From Mumbai. Your good name? Priya. So nice name. Yeah. Surya, ee villa naku baaga nachindi. I love this place. Alaga randi. Ento. రే సూర్య, రాజేష్, ప్రియా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఫ్యాషన్ కోర్స్ కంప్లీట్ అవ్వని, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా. ఇంకా డిసైడ్ చేసుకోలేదా? మమ్మీ డాడీ మ్యారేజ్ ప్రపోజ్ చూస్తున్నారు. ఐ డోంట్ లైక్. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నో నో, అలాంటిదేం లేదు. నన్ను లవ్ చేయొచ్చు కదా. రాహుల్, యూ నాటీ. Mmm.
అప్పా వీడియో పడు నిన్న నేను ఇచ్చిన పార్టీ హ్యాపీనేగా పార్టీలో ఆలయ అయితే ఫుల్ ఎంజాయ్. హాయ్ గైస్. హాయ్ హాయ్ బాబీ, ఈవినింగ్ పార్టీ ఎక్కడ ప్లాన్ చేసావు? వాడు ఏం చేసినా స్పెషల్గానే ఉంటుంది. బాబీ, సిటీ లైఫ్ నాకు చాలా బోర్ కొట్టేసింది, ఏదైనా కొత్తగా ప్లాన్ చేయి. బాబీ, ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి ఈ పార్టీ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రియా రాజేష్ రోజు మా ఇంటికి వచ్చి సడన్ గా పెళ్లి చేసుకుంటున్నావు అన్నారు. ఏప్రిల్ ఫస్ట్. ఏంటమ్మా నీకు తెలీదా? పంపించిందే తను. ప్రియా, లైట్ గా తీసుకో. మొత్తం ఒకేసారి తాగేవాకు. థ్యాంక్ యూ రా బాబు. ఇదిగో నీకు రెండోది రా ఇది. వీడు కామెడీ చూడండి, ఇది మూడో పెగ్గు. బాబీ, తినడం తాగడం, డూ సంథింగ్ న్యూ ఇయర్. ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ బాబీ. మనం ఐదుగురు ఉంటాం, ఐదు స్ట్రిప్లు పెడతాం, అది ఐదు ప్లేసులు పెడతాం, ఐదు ప్లేసులు కూడా చెప్తాం. మూడిట్లో ఏమి ఉండదు, రెండిట్లో మాత్రం ఏం చేయాలో రాసి ఉంటుంది. ఐఎమ్ రెడీ. ఇదంతా చీకట్లోనే ఉంటుంది. చీకట్లోనా? చీకట్లో చూసావు భయం స్టార్ట్ అయింది. నో నో, ఐఎమ్ రెడీ. ఓకే గుడ్, కంటిన్యూ, క్యారీ ఆన్. నేను వెళ్ళి స్లిప్లు పెట్టేస్తా. ఓకే ఓకే. గాయస్ 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 రెడీ. ఐదు స్లిప్లు పెట్టాను, ఐదు ప్లేసులు పెట్టాను. ఒకటి వచ్చి హాల్లో పెట్టాను, ఇంకోటి కిచెన్లో పెట్టాను, మరొకటి బెడ్రూమ్లో పెట్టాను, మరొకటి పెంట్ హౌస్ చివరిగా నా రూమ్లో. ఓకే డన్, కూల్. ఫస్ట్ ఎవరు వెళ్తారు? ప్రియా ఇక్కడ ఫస్ట్, నేనే వెళ్తాను. ఓకే గుడ్ గుడ్ ప్రియా, ప్రొసీడ్. డన్ బాయ్. ఆల్ ది బెస్ట్ ప్రియా, బాయ్.
వినండి నాకు స్లిప్ దొరికింది ఓపెన్ చేయి బాబీ ప్రియా డాన్స్ ప్రియా ఐ లవ్ డాన్స్ 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 సౌండ్ యే వావ్ ప్రియా Nice, Priya. Oh. Hey, super Priya, super. Full tired, I go. Wow. Nice, Priya. Well done. Thank well you. Done. Oh, wow. Next ever, wow. Next ever, next ever, next ever. I'm going. Wow, really? Oh, yeah. Aliya. Oh, yeah. All the best, Aliya. Okay. Thank you.
అలియా కూల్ అలియా మన పని మనిషి అలియా కూల్ దయ్యం కాదు అలియా కూల్ దయ్యం కూల్ అలియా కూల్ కూల్ అలియా పదండి రా మీరు చూసుకోండి ఏ పో హాయ్ శివ సారీ శివ టైం ఎంత అయింది ఈ రోజే కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఎంతే ఏ ఇటు చెయ్యి ఒక్కటి మాత్రం నిజం లవ్ చేస్తే వెయిటింగ్ మాత్రం తప్పదు సారీ చెప్పా కదా శివ గుర్తుంది కదా బాబీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మనం రిసార్ట్స్కి వెళ్ళాలి ఓకే ష్యూర్ బట్ ఆన్ వన్ కండిషన్ ఫస్ట్ టెంపుల్కి తర్వాత నీ ఇష్టం తల్లి నీకో దండం ఈ టెంపుల్ ప్రోగ్రామ్ పెట్టకు ఓకే సరే పద మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వెళ్ళాలి పద అంతే కదా పద ఎక్కడికి లోపలికి గుడికి తీసుకురమ్మన్నావు తీసుకొచ్చా నువ్వు వెళ్ళి దండం పెట్టుకుంటావో మాట్లాడుకుంటావో పోటాడుకుంటావో నీ ఇష్టం అంతేగాని దేవుణ్ణి నమ్మని నాలంటోని మాత్రం రమ్మని మాత్రం ఫోర్స్ చేయకు ఎందుకు శివ దేవుడు అంటే నీకు నమ్మకం లేదు అంటే నీ దృష్టిలో దేవుడు ఉన్నట్టా లేనట్టా చూడు దేవుడు ఉన్నాడా లేడా అనేది నాకు తెలియదు ఈ మంత్రాలు తంత్రాలు పూజలు పునస్కారాలు దేవుళ్ళు దయ్యాలు నేను నమ్మనంతే అలా అని నమ్మే వాళ్ళని వద్దని వాదించను ఎవరిష్టం వాళ్ళది యూ క్యారియన్ నువ్వు మారవు కానీ ఏదో ఒకరోజు దేవుడు ఉన్నాడనే నిజాన్ని నువ్వే తెలుసుకుంటావు ఆ రోజు నీకు తప్పకుండా ఎదురవుతుంది చూడు నీకు దండం ముందు వచ్చిన పని చూడు వెళ్ళు సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే హారతి తీసుకోండమ్మా కొత్త చీర కొత్త రవిక మత్తెక్కించే మల్లెపూలు గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరగడానికి డబ్బులుంటాయి కానీ నా బాకీ తీర్చడానికి మాత్రం ఉండవా ఏ అయ్యా ఇచ్చేస్తామయ్యా మా ఆయన డబ్బు కోసమే తిరుగుతున్నాడయ్యా ఒక్క నెల గడువియండి అయ్యా అవునా అవునయ్యా 3 సంవత్సరాల క్రితం అప్పు తీసుకున్నారు 1 సంవత్సరం నుంచి వడ్డీ కట్టడం మానేశారు రేపన్నారు మాపన్నారు తీరా చూస్తే కంటి కనబడకుండా మావైపోయారు నీ మొగుడు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెలా తీసుకున్నాడే ఒట్టి కింద నీ కూతురు తీసుకెళ్తున్నా ఏ చెప్పేదేను అసలు కట్టకపోతే నిన్ను కూడా తీసుకెళ్తానని మీ ఆయనతో చెప్పు పద ఏ అయ్యా నా బిడ్డను ఏం చేయకండి అయ్యా
మీ డబ్బులు ఇచ్చేస్తామయ్యా, వదిలేయండి అయ్యా. పిల్లని తీసుకెళ్తానంటే తల్లి కూడా వస్తారని మారం చేస్తుందిరా, దీన్ని కూడా ఎక్కించండిరా. అబ్బా, ఎర్ర చెరు కట్టుకున్న సమంతాలా ఉందిరా, నువ్వు కూడా వస్తావా? చూడు పాపా, నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు, అయినా మాకు మాకు లావాదేవీలు ఉన్నాయి. అదే వడ్డీ వ్యాపారం, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయి తెలుసా? అయినా ఫిగర్ చూస్తే సూపర్ గా ఉన్నావు, నిన్ను చూస్తే ఎవడైనా ఫ్లాట్ అయిపోతాడు. ఓ సారీ, గుడికొచ్చావు కదా, మంచి మొగుడు రావాలని వెళ్ళి ఆ దేవుణ్ణి మొక్కుకో. అంతేగాని ఇలాంటి అనవసరమైన విషయాలు తలదూర్చుకో, పో పో పోవే. రే ఎక్కడ్రా, వదలు, వదలండి. ఏయ్, నువ్వు మనిషివా మృగానివా? అప్పు కోసం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నావు, నువ్వే మగాడివిరా? మగాడిని కాదా, రా 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 రా, చూపిస్తా, రావే రా. యు బాస్టర్డ్, నన్న బాస్టర్డ్ అంటావా? రే తీసుకెళ్ళి బండిలో ఏంట్రా. నేను ఎవరో తెలుసా? నువ్వు నాతోనే పెట్టుకుంటావా? నీ అంతు చూస్తారా? బండి తీరా, చూస్తావా?
నీ అంత చూస్తా, నిన్ను వదిలిపెట్టను రాయ్, గుర్తుపెట్టుకో. ఏ పోరా, రోజు లెక్క పెట్టుకోరా. చెప్తా నా కొడుకు. థ్యాంక్స్ అక్క. అమ్మో అయ్య బాబోయ్, అమ్మో అమ్మో, ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలుసు బాబు ఇలానే చేస్తాడని నేను అనుకున్నాను. నా వల్ల కదరా, మీరు వెళ్ళి కన్విన్స్ చేసుకోండి. వామ్మో ప్లీజ్ రా బాబీ, పోండ్రా, ప్లీజ్ రా, మీరే పోండ్రా, వెళ్ళండిరా, మనం వెళ్దాం పద. వామ్మో వీళ్ళే ఆడవాళ్ళు రా బాబు. సంబంధం లేదు ప్లీజ్ ప్రియా, నన్ను అర్థం చేసుకో ప్రియా, ప్లీజ్ నన్ను వదిలే రాజేష్, ప్లీజ్ ఆలియా, ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఇంకా విషయం మర్చిపో, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. వీళ్ళు నాకు అర్థం గారు, ఇద్దరు ఇద్దరే. ఎంతకీ శివ బయలుదేరాడా లేదా? ఈ ఫోన్ ఏమో కలవట్లేదు. ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చు శివ? మీకే అమ్మాయిలు కదా, ఏం చెప్పినా పంపిస్తారు. మా అబ్బాయిలకు అలా కాదు కదా, ఇక్కడికి ఏంటి ఎందుకు అని అడుగుతారు. ఆహా అలాగా. సంధ్యా హ్యాండిల్ వదిలేయమంటావా? భయపడ్డావా? ఒక ముందు పెట్టచ్చు కదా. మనం నైట్ కంతా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. బాబీ ఎక్కడి వరకు వచ్చామని అడుగుతున్నాడు. అవును, ఎక్కడి వరకు వచ్చాం? ముందు అడుగుదాం పదా. హలో బాస్, హారిక రిసార్ట్స్ ఇక్కడి నుంచి ఎంత దూరం? హనీమూన్ కా బాబు? అవును, స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి.
ఓకే ఓకే థాంక్యూ బాస్ మంచిది హనీమూన్ ఏంటి అవును మనం వెళ్ళేది హనీమూన్కే కదా అందరు పెళ్ళైనాక హనీమూన్కి వస్తారు జస్ట్ ఫర్ చేంజ్ మనం పెళ్లికి ముందే వెళ్తున్నాం అంతే నీకంత సీన్ లేదులే బాబు ఉందో లేదో అక్కడికి వెళ్ళాక చూస్తావుగా అలాగా అది చూద్దాం ఇటు వెళ్తున్నాం కదా పెళ్ళయ్యాక మళ్ళీ రావడం ఎందుకు టైం వేస్ట్ అదేదో ఇప్పుడే చేసేస్తే బాగుంటుంది పగటి కళ్ళలు కనకు బాబు ముందు చూసి డ్రైవ్ చేయి లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి ప్లీజ్ బంగారం ఎప్పుడైనా మన ఇద్దరమే కదా చేసుకోవాల్సింది అదేదో ఇప్పుడే చేసేసుకుంటే తప్పేముంది ముందు చూసి డ్రైవ్ చేయి బాబు అన్ని తర్వాతలే ప్లీజ్ బంగారం ప్లీజ్ ప్లీజ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ దట్స్ ఆల్ ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ దాకా ఆగాలంటావు అంతేనా పద గట్టిగానే పట్టుకో స్మాల్ కిస్ ఏమైంది నువ్వు కాదనేసరికి బైక్ కూడా నీరు సమస్య ఆగిపోయింది ఇప్పుడు ఎలా స్టూపిడ్ బైక్ షిట్ ఏమైంది ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అందుకే స్టార్ట్ కావట్లేదు షిట్ అందుకే నేను ఎప్పుడో చెప్పా దీన్ని కేజీ లెక్క పాత సామాన్లు అమ్మేయమని అలా అనగు సంధ్య దిస్ ఇస్ మై లక్కీ బైక్ ఏది లక్ అంటే ఇదేనా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈ బైక్ మీదే ట్రావెలింగ్ అంటే చెప్పు నేను ఇప్పుడే బ్రేకప్ చెప్పేస్తా నువ్వు అంత పని చేయక బంగారం అయినా బైక్ మీద కోపం ప్రేమ మీదేంటి బైక్ కి బ్రేకప్ కి ఏమన్నా సంబంధం ఉందా ఊరికే అన్నారా ఆడవారి మాటలకు అర్థాలు వేరని కూల్ బంగారం కూల్ కూల్ ఐ విల్ ట్రై ఇక్కడ నుంచి 1 కిలోమీటరే అంత దూరమా అంతే ప్లీజ్ బంగారం ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం పద కదా ప్లీజ్ బంగారం ప్లీజ్ ఓకే పద హాయ్ గైస్ బాబీ రారా ఎంజాయ్ మ్యాన్ బాబీ కమాన్ రా కమాన్ 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 రా బాబీ కమాన్ యో రా హే బాబీ ఎక్కడ రా బాబీ 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 ఏయ్ బాబీ బాబీ ఎక్కడ ఉన్నారా బాబీ రేయ్ బాబీ ఏడ్రా బాబీ ఏడున్నాడు బాబీ బాబీ ఏరా భయపడ్డారా మళ్ళీ భయపడతా చూడండి ప్రియా అలియా ప్రియా అలియా అలియా ప్రియా బాబీ ప్రియా అలియా రండి త్వరగా ప్రియా అలియా అలియా ప్రియా ప్రియా అలియా మీకు షో చూస్తాను రండి రెండు అలియా ప్రియా రెండు పెట్టుకుంటారా బాబీ Thank you.
శివ సంజీవిని ట్రీ అంటారు కదా అది ఈ ఫారెస్ట్ లోనే ఉంటుందా ఏ ఉంటే ఒకటి ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటాం అది ఓన్లీ హిమాలయలోనే ఉంటుందంటారు అవునా ఏమైంది ఎక్కడా ఇక్కడరా మెల్లగా ఇక్కడ కూర్చో పెయిన్గా ఉంది శివ ఎక్కడా ఇక్కడ 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 ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకేనా ఇట్స్ ఓకే ఓకేనా వద్దు శివ ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ 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 నో నో వే ప్లీజ్ 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 అరే ఆగు ఆగు ప్లీజ్ బయ్యా ప్లీజ్ నో బయ్యా నో 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 ఒక్కటి సంధ్య ప్లీజ్ రా
అసురా, ఈరోజు ఈ బలితో నా దీక్ష పూర్తవుతుంది. నా శక్తులన్నీ సర్వశక్తులుగా మారి అతీంద్ర శక్తులు నాలో ప్రవేశించబోతున్నాయి. ఇక నాపై జయించేవాడే లేడు. జై అసురగణ అసురాధిపతి. పట్టుకోండి. సంకల్పం మంచిదైతే ఆ దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. పద సంధ్య.
సంధ్యా ఏమైందో చూడు. హలో హలో లేమ్మా హలో మోలే లేమ్మా నీకేం కాలేదు కదా. ఏం కాదు భయపడకు. ఏం భయపడిన అవసరం లేదమ్మా. వాళ్ళు వెళ్ళిపోయారులే. బాబు మా పానాలు నిలబెట్టారు బాబు. అయినా ఏంటిదంతా? వాళ్ళు మీ అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాడు దుష్ట మాంత్రికుడు. కన్నెపిల్లని బలిస్తే అతీంద్రియ శక్తులు వస్తాయని ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నాడు. షిట్, ఎర్తు నుంచి మూడు వరకు మనిషి వెళ్తున్నా వీళ్ళు ఇంకా మూఢనమ్మకాలతోనే బతుకుతున్నారు. దేవుళ్ళకి దయ్యాలకి యానిమల్స్ని మనుషుల్ని బలి ఇస్తే ఏవో శక్తులు వస్తాయని కోరికలు నెరవేరుతాయన్న అజ్ఞానంలోనే బతుకుతున్నారు. మనిషి రోబోను తయారు చేసి ప్రపంచ పరిజ్ఞానాన్ని పెంచుతుంటే మనుషులు మనిషిని మూఢనమ్మకాలతో బలి ఇవ్వడం ఏంటి? మా బిడ్డ ప్రాణాలు కాపాడావు బాబు, నీ మేలు మర్చిపోలేం బాబు. వస్తాం బాబు. హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి బాబు, ఇక్కడ హారిక రిసార్ట్స్కి ఎలా వెళ్ళాలి? హారికానా? నేను వెళ్తుంది అక్కడికే, నాతో రండి చూపిస్తాను. వెళ్దాం పద సంధ్య. మీరు మీ అమ్మాయిని జాగ్రత్త తీసుకెళ్ళండి. దండాలు బాబు. ఓకే పద సంధ్య. మీరు వచ్చారు కాబట్టి పెద్ద గండం గడిచిపోయింది. లేదంటే ఆ పాప పరిస్థితి ఏంటో. హాయ్ బాబోయ్, తలుసుకుంటేనే చాలా భయమేస్తుంది. అందులోకి ఈరోజు అమావాస, చీకటి పడుతుంది, త్వరగా నడవండి. పదండి పదండి, త్వరగా బంగ్లాకు చేరుకోవాలి. అవును, అమావాస అంటే ఎందుకు అందరూ భయపడతారు? అవును ఎందుకు? అమావాస రోజు ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట. ఎవరైనా వాటికి ఎదురు పడితే చంపేస్తాయనే భయంతో ఈరోజు ఎవరు బయటికి రారు. పిచ్చి కాకపోతే శరీరం లేని ఆత్మ మనిషిని ఏం చేస్తుంది? అయినా 20th సెంచరీలో మిషన్ కంటే ఫాస్ట్గా మిషన్ లాగా మార్స్లో అడుగుపెడుతున్న మనిషి ఈ ఆత్మల్ని గీత్మల్ని నమ్మడం నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఏంటో బుల్షిట్. అంతే బాబు, ఏదైనా తమదాకా వచ్చేదాకా అర్థం కాదు. ఏమైంది ఏమైంది శివ? రా. ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు చూడు. ఎవరే టైంలో? వెళ్ళి చూడు. గౌరీ? బాబీ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఓ అలాగా, రండి.
లో వచ్చారేంటి? ప్రియా, ఎవరు గౌరీతో వచ్చింది? బాబీ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. వెళ్ళండి. వావ్ శివ, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఏమైంది శివ, టైర్డ్ అయ్యావా? సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. ఓకే, లూసీ, నువ్వేనా? నమ్మలేకపోతున్నా. సారీ బాబీ, లూసీకి నిద్రలో నడిచి అలవాటు ఉంది. ఓకేరా. Mm-hmm.
ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా? వెళ్ళి చూస్తే పోదా. ఇక్కడా? మరక్కడ ఉండేవారబ్బా? హాయ్ బాబీ. అవునరా, ఎందుకు అలా ఉన్నావు? రాత్రి అంతా నిద్రపోలేదురా. హాయ్ గాయ్స్. హాయ్. రాత్రి నేను నిజంగానే భయపడిపోయాను. రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఏవో వింత వింత సౌండ్లు వినిపిస్తున్నాయి, నాకు భయంగా ఉంది. నిజమేరా, అది దెయ్యమే. మనం వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎవరికి తెలుసు? అవునరా, నేను కూడా నీకు చెప్దాం అనుకున్నాను. ఇక్కడేదో ఆత్మ తిరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. హాయ్ బాబీ. హాయ్. ఏమైందిరా, ఉదయాన్నే డల్గా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదురా. అరే, నీకు తెలియకుండా ఏం జరుగుతుంది? మనకు తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది. ఏమైంది? మీరిక్కడికి రాత్రి రాకముందు మేము ఒక దయ్యాన్ని చూసాం. దయ్యమా? అమ్మో, నాకు చాలా భయం. నువ్వే దయ్యంలా ఉన్నావు. ఈవినింగ్ పార్టీకి ఫ్రెండ్స్ కూడా పిలుస్తానరా. ఎక్స్క్యూజ్ మీ, శివ ఏమైనా కనిపించాడా? ఐ డోంట్ నో. నో నో, ఎక్కడికి వెళ్ళుంటాడు?
శివా శివా, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళుంటాడు శివా? ఏమైపోయాడు శివా? శివా, ఓ మై గాడ్, గౌరీ శివ కనిపించాడా నీకు? అదిగో పైన ఉన్నాడుగా. ఇక్కడ శివ శివ శివ, ఇక్కడ ఉన్నావేంటి? అసలు ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళిపోయావో నని ఎంత భయపడిపోయానో తెలుసా శివ? నీ నుదుటి మీద గుండ్రంగా ఉన్న ఆ నల్లబుట్టేంటి? మాట్లాడవే, నువ్వు కనీసం గుడికి కూడా వెళ్ళవు కదా, మాట్లాడు శివ. ఏమైంది నీకు? శివ 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 శివ, డోర్తి, ఏమైంది నీకు? సూర్య సూర్య, ఏంట్రా ఇన్ని సిగరెట్లు తాగుతున్నావు, ఏమైందిరా నీకు? రాత్రి లూసీ వింతగా కనిపించింది. లూసీ? అవునరా, నేను నమ్మలేకపోయానరా, ఏం జరుగుతుందో ఏంటో. రాత్రి అయితే ఏం జరుగుతుందో అని నాకేం అర్థం కావడం లేదురా. మొన్న నాకు కనిపించింది, నిన్న వాడికి కనిపించింది, రాత్రి అయితే ఏం జరుగుతుందో ఏంటో. వావ్, హాయ్. హాయ్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? యా ఫైన్, హ్యావ్ ఎ సీట్. సో నైస్ టు మీట్ యూ, ఆర్ యూ ఫ్రమ్ ముంబై? యా, నేను కూడా సేమ్ ప్లేస్. అవునవును. మీరు? యు నో ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ హైదరాబాద్, స్టడీ ఆల్సో. హా గౌరీ, అమ్మా కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. లాస్ట్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? మేమిద్దరం కలిసి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్లీ నేచర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నా. అవునవును. ఐఎమ్ ష్యూర్ కాఫీ తీసుకో. ఈరోజు పార్టీ ఉంది. అచ్చా, ఇంకెన్ని రోజులు ఉంటున్నారు? త్రీ డేస్. అలాగా, తను
సేమ్ 3 డేస్. శివకి జాబ్ రాగానే మేము మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. మరి నువ్వు? నో నో నో, అలాంటిదేం లేదు. ఓకే. ఏ బాబీ, జాయిన్ ద గేమ్ మ్యాన్. నా వల్ల కాదురా. శివ, చెప్తుంటే అర్థం కావట్లా. ఏమైంది శివకి? వావ్. ఓకే, బాబీ తీసుకురాపో, ఖాళీగా ఉన్నావుగా. నేనా? అవును, నువ్వే. బాబీకి ఇంకా హ్యాంగర్ తగినట్టుందిరా. అవునరా. Thank you.
డ్రీమ్. స్వామి నమస్కారం. ఆయుష్మాన్ భవ, అలా కూర్చో అమ్మా. సంధ్య, నీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. స్వామి, మా శివలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. క్షుద్ర పూజలతో నా స్నేహితులందరినీ చంపేశాడు, కొంతమందిని బంధించాడు. ప్లీజ్ స్వామి, నా శివని మీరే కాపాడాలి. అవశ్యం. అర్థమైంది. మీ శివను ఒక దుష్టశక్తి ఆవహించింది. ఆ దుష్టశక్తిని వదిలించడానికి ఒకే ఒక్కడున్నాడు. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి సర్వశక్తులు పొందినటువంటి శక్తి సంపన్నుడు. అతడే ప్రచండుడు. రేపు అమావాస్య, ఆలస్యం చేశామంటే అక్కడున్న వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. త్వరగా వెళదాం పద. అలాగే స్వామి. స్వామి, శివలో ప్రవేశించిన ఆ దుష్టశక్తి ఎవరు? సాహోనా? సాహో ఎవరు స్వామి? సాహో ఒకరోజు మంత్రశక్తులు నేర్చుకోవాలనే ఆశతో ఒక మాత దగ్గరకు వెళ్ళాడు. Hey!
పురంధేశ్వరి మాతకి జై. 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 శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. బంధం కబంధం ఆకర్ష 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 ఓం క్లీం హీం తంత్ర మంత్ర ఓం హ్రైం హ్రీం క్లీం ఆకర్ష ఆకర్ష రక్ష రక్ష ఓం హ్రీం క్లీం బంధం కబంధం ఓం హ్రీం క్లీం హైం ఆవాహనం ఆవాహనం అమ్మా దుర్గా మాత ఆవాహనం కూర్చోబెట్టండి. ఓం క్లీం హ్రైం బంధం కబంధం బంధం కబంధం ఆకర్ష 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 ఓం క్లీం ఓం హీం క్లీం హీం ఆవాహనం ఆవాహనం అమ్మా దుర్గా మాత అమ్మా దుర్గా మాత ఆవాహనం ఆగు. ఏం కావాలి? ఎందుకు వచ్చావు? నీ పేరేంటి? ఇంతకీ నువ్వెవరు? చెప్పను. వెళ్ళు వెళ్ళు. వెళ్ళను. ఏమైందండి నాకు? ఏమైంది అమ్మా? మీ మేలు మర్చిపోలేనమ్మా. దండాలమ్మా. ఇక వెళ్ళండి. అంతా శుభమే జరుగుతుంది.
త్వరగా వెళ్ళు. ఏంటి అర్థమవుతుందా? పసుపు నీళ్లతో స్నానం చేయి. ఇదిగో ఇదుంచు. ఇక వెళ్ళు. అంతా శుభమే జరుగుతుంది. అలాగే మాత. పురంధేశ్వరి మాతకి జై. శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్. ప్రణామం మాతా. మాత, గతంలో మీరు కోరిన విధంగా మంత్రతంత్ర వశీకరణ క్షుద్ర విద్య పట్ల ఆసక్తి అభిలాష కలిగి నేర్చుకోవడానికి ఇతడు సరైన సమయంలో దొరికాడు. మీరే ఎలాగైనా సకల విద్యలు నేర్పించాలి మాత. అన్నిటికీ నువ్వు సిద్ధమే కదా? అవునమ్మా, నేను సిద్ధంగానే ఉన్నా. రేపు సాయంకాలం పావనిమాత మందిరం వద్దకు అంతా సిద్ధపడిరా. వెళ్ళు. శుభం. వెళ్ళొస్తామా? నమస్కారం గురువర్య. శుభమస్తు. ఇతని పేరు విక్రమ్. మీరు కోరుకున్న అంశగలవాడు, అందుకే తీసుకొచ్చాను. రావయ్యా సాహు, రా. ఇంతకాలం నీకోసమేనయ్యా ఎదురు చూస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. పురంధేశ్వరి సరైన సమయంలో తీసుకువచ్చి మంచి పని చేశావు. అమ్మ ఆశయం నెరవేరబోతుంది. గురువర్య, అంతా కాళీమాత దయా ఆశీర్వాదమే. సాహు. చెప్పండి గురుగారు. కామక్రోధములు జయించాలి. కామక్రోధాలు జయించాలి. మనసును నిగ్రహించాలి. మంత్రాలు జపించాలి. సమ్మతమేనా? గురుగారు, అన్నిటికీ సిద్ధపడి వచ్చా. పురంధేశ్వరి, వచ్చే అమావాస్యకి సాహుని తీసుకొచ్చే పూచి నీది. సరే గురువర్య. శుభమస్తు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం భూ భూత్ స్వాహ తత్వవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి హ్యో హ్యో నః ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాయణ నమస్తుతే. స్వరూపిణ్యాయ నమః. నమః. దేవతాయన నమః. నమః.
नमः स्वरूपिण्याय नमः नमः देवताय नमः नमः अग्निहोत्राय नमः नमः वासुदेवाय नमः नमः शाकाम्बरीदेवाय नमः नमः वरुणदेवाय नमः अग्निहोत्राय नमः नमः स्वरूपिण्याय नमः नमः देवताय नमः नमः अग्निहोत्राय नमः नमः वासुदेवाय नमः नमः शाकाम्बरीदेवाय नमः नमः वरुणदेवाय नमः अग्निहोत्राय नमः नमः शाकाम्बरीदेवाय नमः नमः वरुणदेवाय नमः नमः अग्निहोत्राय नमः नमः ధన్యుని గురుగారు.
విజయోస్తు విజయోస్తు విజయోస్తు. అలా సకల విద్యలు నేర్చుకుని లోక కళ్యాణానికి ఉపయోగిస్తానని మాట తప్పాడు. ఆ తర్వాత ఏమైంది స్వామి? వాడు నేర్చుకున్న విద్యలు ప్రజల మీద ప్రయోగించాడు. ఎంతో మంది ప్రజలు బలైపోయారు. పద ఏంటి ప్లీజ్? అబ్బా స్టూపిడ్, ఒక్క ముద్దు. అబ్బా ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ఒక్కసారి పెట్టేస్తానే ప్లీజే. ఏ ప్లీజ్ ప్లీజ్ కవిత, ప్లీజ్ కవిత, కవిత ప్లీజ్ ఒక్కసారి కవిత ప్లీజ్. ఓం భీం దిక్ దిక్ వందనః. కవిత ప్లీజ్ ప్లీజ్. ఏమైంది కవిత? కవిత ఏమైంది? కవిత అవునమ్మా. కొన్ని రోజులకి మా గురువుగారైన సూర్యభగవానుల వారికి ఈ విషయం తెలిసింది. వాణ్ణి అంతం చేయాలని శిష్యులందరినీ తీసుకుని బయలుదేరాడు. ఓం శ్రీ మాతాయ నమః. ఓం శ్రీ దుర్గాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః. ఓ
సాహు చాలు ఇక నీ వికృత చేష్టలు. ఇప్పుడేమైంది గురువు గారు? అమ్మకిచ్చిన మాట తప్పావు, అమాయక ప్రాణాలు బలికొన్నావు. నువ్వేమని చెప్పావు? ఎవరు? మీరా? నేనా? అమ్మకిచ్చిన మాట తప్పావు. అహం బ్రహ్మాస్మి, సృష్టి స్థితిలయలకు ఏకకారకుడిని నేనే. నేను విదూత సాహో, త్రిలోకాధిపతిని నేనే. సాహు, నువ్వు ఒక మూర్ఖుడివి. లయకారకుణ్ణి నేను, అది తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నేను నీకిచ్చిన శక్తులను తక్షణం దూరం చేస్తా.
ఆ సాహో శిష్యులందరినీ హతమార్చాడు. మా గురువుగారు దివ్యశక్తులతో అక్కడి నుండి అదృశ్యమయ్యారు. అదృశ్యమైపోయి కొన్ని రోజుల తర్వాత మా గురువుగారు పంచభూతాలను తన ఆధీనంలో తీసుకుని ఆ సాహోను అంతం చేసి వాడి ఆత్మను బంధించాడు. రండి గురువుగారు రండి. గురువుగారు మీ ఆయుసు గట్టిదే, చనిపోయారనుకున్నా ఇంకా బ్రతికే ఉండారన్నమాట. నువ్వు నేర్చుకున్న విద్యలు లోక కళ్యాణానికి ఉపయోగిస్తానని మాటిచ్చావు, మాట తప్పావు. మాట నిలబెట్టుకోవడానికి నేనేమ శ్రీరాముడినా? రావణాసుర వారసుడిని నా కోసం ఈ లోకాన్ని కుప్పిట్లో పెట్టుకున్నా. ఈ లోకాన్ని నువ్వు కుప్పిట్లో పెట్టుకోవడం కాదు, నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తా. ఓం హ్రీం క్లీం వశమానయ స్వాహ వశమానయ స్వాహ వశమానయ స్వాహ సాహు ఆత్మ భూస్థాపితం. కొన్ని సంవత్సరముల తర్వాత వాడి ఆత్మ బయటకు వచ్చి మీ శివలో ప్రవేశించింది. ఓం భీం మహంకాళి, ఓం భీం మా మహంకాళి, ఓం భీం మహంకాళి, ఓం భీం మహంకాళి, ఓం భీం మహంకాళి, ఓం భీం చండీమాత ఆవాహయామి, ఓం భీం చండీమాత ఆవాహయామి. నమస్కారం గురుగారు. ఓం భీం తల్లి ఆవాహనం. గురుగారికి ప్రణామములు. ఫళ ప్రచండ ఫళ. చెప్పండి గురుగారు. ఆ చండీమాత ఆశీస్సులతో ఉన్నత స్థాయికి ఎదిగిన నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అంతా మీ దయ గురుగారు. మీరిక్కడికి రావడానికి కారణం? ఈమె పేరు సంధ్య. ఈమె ప్రియుడు శివలోకి సాహో అనేవాడి ఆత్మ ప్రవేశించింది. ఆ సాహో క్షుద్రశక్తులను ఆవాహన చేసుకుని ఆ శక్తులతో ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే సూర్యభగవానులు వారు వాడి ఆత్మను అష్టదిగ్బంధనం చేసి భూస్థాపితం చేశారు. కొంతమంది దుష్టుల వల్ల ఆ సాహో ఆత్మ మళ్ళీ బయటకొచ్చింది. ఓం చతుభుజాయ స్వాహ. ఓం క్లీం. ప్రేతాత్మ కాదు, అసురాత్మ. ఇప్పటి వరకు చాలా మంది మరణాలకు వాడే కారణమయ్యాడు. చండీమాత ఆవాహనం. ఓం తల్లి ఓం ఆవాహనం. చండీమాత
కాళభైరవాయ నమః. ఓం కపాలాక్షాయ నమః. ఓం క్షుద్రదేవతాయ నమః. ఓం హైం క్లీం. ఓం తల్లి ఆవాహనం చండీ మాత ఓం భీమ్ ఆవాహనం ఓం ఆవాహనం రక్ష 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 భిక్ష 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 అతీంద్ర శక్తుల భిక్ష ఓం కాళభైరవాయ నమః. ఓం క్షుద్రదేవత ఆవహయామి ఆవహయామి. ఓం భీమ్ ఓం భీమ్ చండీ మాత ఆవహయామి అష్టదీపం దనం. ఓం భీమ్ ఆవహయామి ఓం భీమ్ ఆవహయామి అష్టది బంధనం. ఓ భీమ్ అష్టది బంధనం. ఆవహయామి ఆవహయామి ఘట్. ఓ భీమ్ వృక్షల ఓం భీమ్ హరిపో అష్టది బంధనం. సాహో అతీంద్రియ శక్తులతో నీవు సృష్టికి విరుద్ధమైన పనులు చేశావు. ఇదే నీ అంతం. నన్ను క్షమించు రక్షణ. క్షమాపణ కోరుతున్నా. ఈ ఆత్మను పంచభూతాలతో కలపకపోతే నేను పక్షాలకుడునే కాదు. ఓం చండీ మాత. ఆశీర్వదించండి స్వామి. శుభమస్తు. బయలుదేరండి. థ్యాంక్ గాడ్. మనం ఎక్కడున్నాం?